తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మధు గారి తరపున ఉప్పులింగాపూర్, ఎదురపల్లి, రామాయపల్లి, బండపోసర్పల్లి, శెట్పల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకటువంటి పథకాలు చేసింది. తర్వాత అధికారంలో 10 సంవత్సరాలైనటువంటి భారతీయ జనతా పార్టీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను నడ్డి విరిగేటటువంటి చేసి ప్రజలను బతుకు భారమయ్యేటట్టు, అదేవిధంగా కాంగ్రెస్ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ మోడీలకు ఒక కొనుగోలుదారు అపదారు ఒక గుజరాతీలకు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడ్డటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన స్థానికేతరుడు. ఒక స్థానికేతరుడు అయినటువంటి హరీష్ రావు మెదక్ జిల్లా మీద పెత్తనం సాగిస్తూ ఒక మెదక్ జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి వెంకట్రామరెడ్డిని స్థానికేతరం తీసుకొచ్చి మెదక్ పార్లమెంట్ ప్రజల మీద నెత్తిన రుద్దాలని చూస్తున్నారు. డబ్బు సంచులతో వెంకట్రామరెడ్డి గారు పిచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను కొనుగోలు చేయాలని, ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంటుకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలని ఇస్తున్నావు? నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు మల్లన్న తోటి రైతులకు మల్లన్న సాగర్ భూములను గుంజుకొని సరైన సమయంలో నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు చేత చివాట్లు తిన్నందుక, లేకుంటే దుబ్బాక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నందుక, లేకుంటే వరి వేయొద్దని ప్రభుత్వం కలెక్టర్ గారు అన్న పని ఎవరైతే సీడం దొరో వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తామని కూడా బెదిరించింది. అటువంటి వ్యక్తికి కేసీఆర్ కాలు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. కేవలం దోపిడీదారుడు మెదక్ పార్లమెంటు పరిధిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కేసీఆర్ బినామీగా ఉంటూ పోటీ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఎట్టు పరిస్థితుల్లో ఓటేద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో వెల్దుర్తి మండలం నుంచి భారీ మెజార్టీస్ నీలం మధు గారిని గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని కోరుతాం. ఈరోజు ఇంటింటి ప్రచారం భాగంగా చెట్టిపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టుకొని మంచి రెస్పాన్స్తో ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయిన మన నీలం మదన్న వ్యక్తిత్వంగా చూసిన, తన కోటా కింద చూసిన ఒక బలహీన బీసీ బిడ్డ అయిన బలహీన వర్గంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని మన పార్లమెంటుకు పంపించుకొని మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన మదన్న గెలవాలంటే మనం అందరము మంచి సహకారం ఇవ్వాలి. వెల్దుర్తి మండలం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపొందించుకోవాలి. గత 10 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి 100 రోజులలో మొదలయ్యింది. మార్పు అనేది మొదలయ్యింది. మార్పు ఒకేసారి రాదండి. 10 సంవత్సరాల్లో రాని మార్పు 100 రోజుల్లో ఒక్కొక్కటి మెట్ల వారీగా దశల వారీగా స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క పథకాన్ని మన సోనియం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్క పథకాన్ని నెమ్మదిగా అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి చేరేలా మన రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇంకా రైతులకు రుణమాఫీ 15 లోపు చేస్తా అని చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. అది మన సామాన్యులం బాగుపడాలి అంటే కాంగ్రెస్ కోటేయాలి. కాంగ్రెస్ కోటేసి మనం మదన్నను గెలిపించుకొని అభివృద్ధి పథకాలను ముందుకు జరిపించుకుంటూ పోవాలి. జై కాంగ్రెస్.